జనసేన పొత్తు అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రాజమండ్రి సమీక్ష సమావేశంలో జనసేనని ఇచ్చిన హామీ ఆధారంగా గందల దుర్గేష్ తానే అభ్యర్థినని ప్రకటించుకుని కొన్ని గంటలు కూడా గడవకముందే అలాంటి ప్రచారం నమ్మవద్దంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం కలకలం రేపింది. జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అసహనం మొదలయ్యాయి. ఇంతకీ రాజమండ్రి పరిలో నిలిచే పొత్తు అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు చాలా కాలం కిందటే ఖరారు కాగా బీజేపీ ఈ రోజు రేపో తన సంగతి కూడా చెప్పబోతుంది. ఈలోపు అటు తెలుగుదేశం ఇటు జనసేన కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించడమో హామీ ఇవ్వటమో జరిగిపోతూనే ఉంది. అదే క్రమంలో రాజమండ్రి సమీక్షా సమావేశంలో జనసేన అభ్యర్థిగా తన పేరు చెప్పినట్టు కందుల దుర్గేష్ మీడియాకు చెప్పారు. పనిలో పనిగా బీజేపీ కూడా పొత్తులో ఉన్నట్టు జనసేనాని మాటగా ఆయన మీడియాకు చెప్పారు. సమీక్షా సమావేశంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని, ఎలక్షన్లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని, దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళకి మొదలు పెట్టాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మనం అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి 100కి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు. రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు మాకు చాలా క్లారిటీ ఇచ్చారు. గతంలోనే చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గం ఇది జనసేన పార్టీ. ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది, దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది. మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటలు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి కందుల దుర్గేష్ వైఎస్ఆర్ హయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసి దాదాపు 23% ఓట్లు సంపాదించుకున్నారు. పార్టీ తరపున అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. పొత్తులో జనసేనకు టికెట్ వస్తుందని అనుకోవడానికి కారణం కూడా ఆయన అక్కడ పార్టీ కోసం చేస్తున్న కృషే. అందుకే కొంతకాలంగా ఆయనకు సీటు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సామాన్యుడేమీ కాదు. పార్టీలో సీనియర్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే, రాజమండ్రి ఉమ్మడి నియోజకవర్గంలో 4 సార్లు, రూరల్లో వరుసగా ఇంకో 2 సార్లు గెలిచారు. గడిచిన 2 ఎన్నికల్లోనూ రూరల్లో వరుస గెలుపులు ఆయనవే. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరిని కాదనటానికి తెలుగుదేశం నాయకుడికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవు. త్యాగాలు చేయాలన్న నినాదం ఒక్కటే ఆయనను అడ్డుకోగలుగుతుంది. పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో ఆయనెప్పుడూ అలసత్వం ప్రదర్శించలేదు. ఏమైతేనేం ఇప్పుడు రాజమండ్రి రూరల్ టికెట్ తనకి ఇస్తున్నట్టు జనసేనాని చెప్పారని కందుల దుర్గేష్ బహిరంగ ప్రకటన చేయటంతో అలాంటి వార్తలు నమ్మొద్దంటూ వెనువెంటనే ట్వీట్ చేసి బుచ్చయ్య చౌదరి తేనె తుట్టెకదిపారు. దీంతో టీడీపీ జనసేన మధ్య అసలేం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. జనసేనకు ఆ స్థానం ఇవ్వాలన్న నిర్ణయమే జరిగిపోతే చంద్రబాబు నాయుడు ఆ విషయం ముందుగా బుచ్చయ్య చౌదరికి చెప్పి ఉండాల్సిందని జనసేన నాయకులే అంటున్నారు. త్వరలోనే చంద్రబాబు తన పేరు ప్రకటిస్తారన్న ధీమా బుచ్చయ్య చౌదరి ట్వీట్లో ధ్వనించడం రాజమండ్రి రూరల్లో 2 పార్టీల కార్యకర్తలను అయోమయంలోకి నెట్టినట్టయింది.